హలో అండి, హాయ్ అందరికీ. బాలామృతంతో బూరెలు ఎలా చేస్తారో మీకు చూపిస్తాను. చూడండి, చాలా మంచిగా పొంగాయి. మా బాబు ఎంతో ఇష్టంగా తింటాడు. ఈవినింగ్ టైంలో పిల్లలకి అవి చేయొచ్చు. ఒక కప్పు బాలామృతాన్ని తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని దాన్ని వాటర్లో నానబెట్టుకొని ఇలా కలపాలి. ఇలా పిండి మొత్తము కలిసేటట్టు కలుపుకోవాలి. ఇందులో కొంచెం సోడా సాల్ట్ మరియు సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకొని కొద్దిసేపు నానబెట్టుకోవాలండి. ఇలా ఒక 2 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానిన పిండిని తీసుకొని ఇలా రౌండ్గా ఉండలు చేసుకోవాలి. ఇలా ఉండలు చేసుకున్న పిండిని కొంచెం ఆయిల్లో పూస్తూ ఇలా ఆయిల్ ప్యాకెట్ మీద ఒత్తుతూ, కట్ చేసిన ఆయిల్ ప్యాకెట్ మీద ఇలా ఆయిల్ పూస్తూ ఒత్తుతూ రౌండ్గా ఇలా అదుముతూ చేసుకోవాలండి. రౌండ్గా ఇలా అన్నీ ఒత్తుతూ ఇలా చేసుకోవాలి రౌండ్గా. తర్వాత ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో వేసి బాగా ఉడికి పైకి లేచేంత వరకు తిప్పకూడదండి. తర్వాత ఇలా తిప్పుతూ ఉడికించుకోవాలండి. ఎర్రగా ఉడికించుకోవాలి. ఇలా ఎర్రగా వేయగాక ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత మరొకటి తీసుకొని ఆయిల్లో వేసి అలాగానే వేయించుకోవాలి. ఎర్రగా కాల్చుకోవాలండి. పైకి లేసే వరకు తిప్పకూడదండి. ఇలా పైకి లేచాక అటు ఇటు తిప్పుతూ ఎర్రగా కాగనివ్వాలండి. ఇలా ఎర్రగా కాల్చుకోవాలి. చూడండి ఎలా పొంగాయో. ఇలా పొంగుతూ ఉంటాయి కాలుతూ ఉంటే. ఇలా కాల్చుకొని ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ పెట్టి సర్వ్ చేసుకోవాలండి. ఇలా మొత్తము కాల్చుకోవాలండి. చూడండి ఎలా బూరెలు తయారయ్యాయో. ఒకటి చూడండి, ఇలా దుంచితే గ్యాప్ వచ్చింది, మధ్యలో మంచిగా పొంగాయి. మా బాబుకి ఇవి చాలా ఇష్టం. చూడండి మా బాబు ఎలా తింటున్నాడో, ఎంతో ఇష్టంగా తింటాడండి. బాలామృతంతో కూడా ఇలా చేస్తే ఎంతో హెల్దీ. ఓకే అండి, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోలు మీకోసం అప్లోడ్ చేస్తాము. మా బాబు అయితే క్యూట్ క్యూట్గా తింటున్నాడు. థ్యాంక్ యూ అండి.